ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ హోమ్. స్వాతి నందన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మన లవ్లీ హోమ్ లో టాపిక్ వచ్చేసి స్కిన్ వైటనింగ్ ప్యాక్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. మీరు కనుక నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పెట్టే ప్రతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ప్యాక్ అనేది మనం బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా పింపుల్స్ ఉన్న వాళ్ళు, స్కిన్ డల్ గా ఉంది అనుకునే వాళ్ళకు కూడా ఈ ప్యాక్ అనేది మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. సో ఈ ప్యాక్ కొంచెం స్కిన్ అనేది తెల్లబడుతుంది కూడా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల. సో ఇలాంటి ప్యాక్ ని మనం ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా. ఈ ప్యాక్ కోసం మనం 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఒక ప్యాక్ టెక్స్చర్ వచ్చే విధంగా మిక్స్ చేయాలి. మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధమైన టెక్స్చర్ వచ్చేలా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ మనం ఫేస్ ని క్లీన్ చేసుకుని యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ విధంగా అప్లై చేయాలంటే ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా ఒక 3 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోండి. సో ఈ విధంగా ఫేస్ కి, నెక్ కి కూడా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా మెరుగుపడుతుంది. ఈ విధంగా 3 to 5 మినిట్స్ వరకు కూడా కంప్లీట్ మసాజ్ చేయండి. సో మసాజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాక్ ని అప్లై చేయాలి. చూసారా, ఈ విధంగా ఒక థిక్ లేయర్ వచ్చేలా ఈ ప్యాక్ ని ఫేస్ అంతటికి అప్లై చేయాలి. సో ఈ విధంగా ఫేస్ అంతటికి కూడా అప్లై చేసేసుకోవాలి. ఇది స్కిన్ వైటనింగ్ ప్యాక్. మంచి గ్లోని ఇస్తుంది, మంచి కలర్ని కూడా ఇస్తుంది మన స్కిన్కి. సో దీన్ని మనం నెక్కకు యూజ్ చేయొచ్చు, హ్యాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో చాలామందికి హ్యాండ్స్ అనేవి కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఈ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. సో అప్లై చేసేసిన తర్వాత ఈ ప్యాక్ ఆరేంత వరకు కూడా వెయిట్ చేయండి. సో ఈ విధంగా ఆరిపోయింది కదా కంప్లీట్గాని. సో ఇలా ఆరిన తర్వాత మనం సోప్ యూజ్ చేయకుండా చల్లటి వాటర్తో వాష్ చేసేయండి. సో ఫేస్ వాష్ చేసేసిన తర్వాత స్కిన్ అనేది మీకు చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో మీరు ఇలా ఫేస్ వాష్ చేసేసిన 1 to 3 అవర్స్ తర్వాత సోప్ యూజ్ చేసి నార్మల్గా వాష్ చేసేసుకోండి. స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది. ఈ ప్యాక్ ని మీరు వీక్లీ 2x యూజ్ చేయొచ్చు, అట్లీస్ట్ 1x అనే యూజ్ చేయాలి. సో స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది, ఇంకా వైట్ గా కూడా అవుతుంది. సో ఇది మన స్కిన్ వైటనింగ్ ప్యాక్. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.